Welcome to our channel, friends. This is APCOB 168 staff assistant and assistant managers course. The application online process is the start of the 5th November 2022. Last date is 20th November 2022. Total is 168 vacancies. Then, 23 different separate notifications are released. దాని సంబంధించినటువంటి వివరాలు అయితే ఇట్లా అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 168 వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ డిసిసిబి చిత్తూరు అండ్ డిసిసిబి ఏలూరు అండ్ డిసిసిబి కర్నూలు అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో చిత్తూరు అండ్ వెస్ట్ గోదావరి అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఈ ఆపరేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ జాబ్ యొక్క ప్లేస్మెంట్ అంటే జాబ్ లొకేషన్ అయితే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంటాయి. ఇంకా స్టాఫ్ అసిస్టెంట్స్కి సంబంధించి ఏలూరులో అంటే వెస్ట్ గోదావరి 95 ఉన్నాయి, కర్నూలు 18, చిత్తూరు 40. ఇంకా అసిస్టెంట్ మేనేజర్స్ సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి అయితే ఆ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పే స్కేల్కి సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్కి 17,900 రూపీస్ బేసిక్తో అయితే మనకి 47,920 రూపీస్ పే స్కేల్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. ఇంకా మనకి టోటల్గా అయితే అరౌండ్ 26,950 రూపీస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇంక్లూజివ్ ఆఫ్ డిఈ అండ్ హెచ్ఆర్ఈ అనమాట. ఇంకా అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించి 26,000 రూపీస్ బేసిక్తో మనకి పే స్కేల్ వచ్చేసరికి 57,860 రూపీస్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. ఇంకా 39,859 రూపీస్ అయితే పర్ మంత్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గ్రాస్. ఇంకా ఈ రెండు వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ యాజ్ ఆన్ 1st October 2022కి 18 to 30 ఇయర్స్ అంటే 18 to 30 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, బీసీ 3 ఇయర్స్ అయితే యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి యాజ్ ఆన్ 1st October 2022కి మనకి అసిస్టెంట్ మేనేజర్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 60% అగ్రిగేట్ అయితే ఉండాలి, లేదంటే కనుక కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే కనుక 55% ఉంటే సరిపోతుంది. అదర్ గ్రాడ్యుయేట్స్ అయితే కనుక బీకామ్ కాకుండా ఈ కామర్స్ కాకుండా వేరే గ్రాడ్యుయేట్స్ అయితే 60%, కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయితే 55% ఫర్ అసిస్టెంట్ మేనేజర్స్. ఇంకా స్టాఫ్ అసిస్టెంట్స్కి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అండ్ తెలుగు లాంగ్వేజ్. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే వీటికి అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ వెస్ట్ గోదావరి, చిత్తూరు అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే మనకి ఓల్డ్ చిత్తూరు అండ్ ఓల్డ్ వెస్ట్ గోదావరి అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే కాదు. ఎందుకంటే ఈ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ అన్నీ ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు ఆ డిస్ట్రిక్ట్స్ కిందకి వస్తారు, ఎవరు రారు అనే దాని కింద ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ పాయింటే మనకి ఇదైతే ఇచ్చారో లోకల్ క్యాండిడేచర్ అని చెప్పేసి, అది ఎవరైతే ఈ 10th క్లాస్ వరకు లేదంటే లాస్ట్ అకాడమిక్ వరకు 4 ఇయర్స్ ఒకటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కనుక చదువుకొని ఉంటే, లేదంటే కనుక వేర్వేర్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నా కూడా 4 ఇయర్స్ అదే డిస్ట్రిక్ట్లో ఉన్నా, లేదంటే 7 ఇయర్స్ ఆ డిస్ట్రిక్ట్లో కనుక మనం రెసిడెంట్ అయినా కూడాను మనం ఎలిజిబుల్ అయితే అవుతాము. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ లాంగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, 2 పేజెస్ ఆఫ్ డీటెయిల్స్. అదైతే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది లెంతీ అయిపోతుంది. ఈ వీడియోలు అన్నీ చెప్పాలంటే దానికోసం అయితే సెపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది. ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొంచెం ఆ విషయాన్ని గమనించి ఈ బేసిక్గా అయితే ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అనమాట. 4 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్ అయితే ఆ డిస్ట్రిక్ట్స్లో అయితే మనం చదువుకొని ఉండాలి, లేదంటే కనుక 7 ఇయర్స్ అన్న ఆ డిస్ట్రిక్ట్లో మనం రెసిడెంట్ అయితే అయి ఉండాలన్నమాట. అది బేసిక్ ఎలిజిబిలిటీ. ఇంకా మనకి ఇక్కడ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 413 రూపీస్ అయితే ఇచ్చారు బోత్ పోస్ట్స్ అనమాట, రెండు వేకెన్సీస్కి సంబంధించి. జనరల్ బీసీకి సంబంధించి 590 రూపీస్ అయితే ఆన్లైన్లో పే చేయాలి అప్లికేషన్ ప్రాసెస్లో. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది 0.25. ఇంకా మనకి ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ
ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ సెపరేట్గా అయితే స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ సెపరేట్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కూడా ఇక్కడ ఉన్నది. ఇంకా ఇక్కడ మనకి అప్లికేషన్ ఆన్లైన్ రిక్వైర్మెంట్ అంటే ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకా సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడాను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అయితే మనం ఈజీగా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట, 5th November 2022 అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది, ఇంకా 20th November లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ అయితే మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మనకి 3 సపరేట్ లింక్స్ అయితే ఇచ్చారు, ఫర్ ఏలూరు, ఫర్ కర్నూలు అండ్ ఫర్ చిత్తూరు అనమాట. చిత్తూరులో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 95 స్టాఫ్ అసిస్టెంట్ అండ్ 15 అసిస్టెంట్ మేనేజర్స్ అనమాట. ఇదైతే తీసుకుందాం మనం లింక్. ఏదైనా తీసుకోవచ్చు, మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేస్తే ఆ డిస్ట్రిక్ట్ అయితే తీసుకోవాలి. మనం న్యూ రిజిస్ట్రేషన్కి వస్తే ఇలాగైతే వచ్చింది. మనకి సిక్స్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ స్టెప్లో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి కంపల్సరీగా అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ 35 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్. ఇంకా కిందకు వస్తే మీ యొక్క 10-డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వ్యాలిడ్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం ఇక్కడ. ఇంకా ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓన్లీ ఈమెయిల్ ఐడిలో ఇక్కడ డొమైన్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ అప్ టు 60 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఈ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇలా అయితే వచ్చింది పాపప్, ఇదే విండో అనమాట. ఆర్ యూ షూర్ అని అడుగుతున్నది. మనం ఈ ఫోన్ నెంబరు, నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే మన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదు. సో మనం అయితే క్యాన్సిల్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు. ఇవి అయితే రాంగ్ ఇస్తే మన తర్వాత మనకి లాగిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, కాబట్టి మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఓకే అనొచ్చు. నేనైతే ఓకే అన్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మన ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే అలాట్ అయితే అయ్యాయి. ఇది మన ఈమెయిల్లో కూడా మనకి రావడం జరుగుతుంది. మనం సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఫోటో అప్లోడ్ చేయాలి, ఇక్కడైతే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఈ రెండు టిక్ ఆన్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ అయితే అనాలి. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించి మనం ఇక్కడ ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోటోకి సంబంధించి మనం 4.5 సెంటీమీటర్స్ × 3.5 సెంటీమీటర్స్ అయితే ఉండొచ్చు. ఇంకా మనకి ప్రిఫర్డ్ పిక్సెల్స్ 200 × 230 అనమాట. ఇంకా 20 to 50 KB మధ్య అయితే మనం జేపీజీలో అయితే ఫోటో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇక్కడ సిగ్నేచర్కి సంబంధించి మనకి ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ ఇంక్తో మన సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసుకోవాలి. అది కూడా మనకి ప్రిఫర్డ్ 140 and 60 and 10 to 20 KB మధ్య జేపీజీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి ఈ రెండు. తర్వాత అయితే మనం నెక్స్ట్ అయితే అనాలి. ఇక్కడ మనం నెక్స్ట్ అంటే నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. డీటెయిల్స్ ట్యాబ్ అనమాట, థర్డ్. ఇక్కడ మనకి ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉన్నది. ఇక్కడ మన అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్స్, ఇంకా ఇన్ సర్వీస్ ప్యాక్స్ అనమాట. అది ఎవరైతే ఆ డీసీసీబీసీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అది సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ వాళ్ళు ఓపెన్ మార్కెట్ వాళ్ళు అయితే కనుక ఈ రెండిట్లో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దానికైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మన రెండింటికి ఎలిజిబుల్ అంటే మన రెండింటికి సెపరేట్ అప్లికేషన్స్ అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే నేను స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఓసీ ఇలాగైతే మనకు ఉన్నాయి. ఇదైతే మనం మార్చుకునే అవకాశం అయితే ఉండే తర్వాత మనం చెక్ చేసుకుని మనకి బీసీ కేటగిరీ వీటికి సంబంధించి మనకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మనం ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే ఇక్కడ కన్ఫామ్ అయితే చేయాలి. అంటే ఇక్కడ అప్లైడ్ అండర్ ద విచ్ కేటగిరీ, ఇదేమో మనం ఏ కేటగిరీకి సంబంధించి మనం ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నాం మన నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవాలి. మనం ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనం ఏ ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నాం అనే దానికైతే ఇక్కడ మనం కన్ఫామ్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ క్రీమీ లేయర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎవరైతే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, వాళ్ళకి ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రా టైం కావాలా, స్క్రైబ్ కావాలా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఇవన్నీ వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ వెదర్ ద ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ద ఇన్కమ్ క్వాలిఫయింగ్ ఫర్ క్రీమీ లేయర్, ఎవరైతే నాన్ క్రీమీ లేయర్కి ఎలిజిబిలిటీ కోసం అయితే వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్
ఇన్కమ్ ఏదైతే ఉందో సపోజ్ మనకి 8 లాక్స్ అలాగా దాని బిలో అయితే కనుక ఎస్ పెట్టాలి అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. నేను ఇక్కడ ఓసీ ఇచ్చాను కాబట్టి నాకైతే ఇక్కడ డిజిబుల్ అయితే అయింది. అదైతే మనకి పైన బీసీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి నోటిఫికేషన్లో ఈ 16 పేజీలు అయితే ఇచ్చారు. మన 1/6/2022 అయితే బీసీ సర్టిఫికేట్ అయితే కావాలి ఫర్ ఎవరైతే నాన్ క్రీమీ లేయర్కి కోసం అయితే అప్లై చేసుకున్నారు వాళ్ళ కోసం అయితే అది కావాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్స్ టు, ఇక్కడైతే మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెదర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ అయితే ఎస్ పెట్టాలి అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎక్స్ అయితే కనుక ఇక్కడ ఆర్ యూ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అది అడుగుతున్నారు, అదైతే అప్లికబుల్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఎస్ అయితే కనుక ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేదంటే అవసరం లేదు. ఇంకా ఇక్కడ మనకి ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ హ్యావింగ్ డొమిసైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మనకి ఇక్కడ డొమిసైల్ ఇచ్చాం కదా ఎవరైతే ఆ పర్మినెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి అండ్ చిత్తూరు ఆర్ దిస్ కర్నూలు ఉన్నాయి కదా మనం ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళమా కాదా అయితే అడుగుతున్నారు. మనం ఎస్ అయితే పెట్టాలి కంపల్సరీగా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే మనకి లోకల్ క్యాండిడేచర్ అయితే వస్తుంది. ఇదైతే మనం చదువుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ అయితే ఉన్నది. ఇందాక చెప్పినట్టుగా 4 ఇయర్స్ కాన్స్టిట్యూటివ్ ఇయర్స్ అక్కడ చదువుకున్నా లేదా ఒకటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో 4 ఇయర్స్ చదువుకున్నా ఆ డిస్ట్రిక్ట్లో, లేకపోతే కనుక ఆ డిస్ట్రిక్ట్లో వేరువేరు ఇన్స్టిట్యూట్లో మనం 4 ఇయర్స్ చదువుకున్నా లేదంటే 7 ఇయర్స్ ఆ డిస్ట్రిక్ట్లో మనం రెసిడెంట్ అయినా కూడా మనం ఎలిజిబుల్ అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా ఆర్ యూ అన్ ఎంప్లాయీ హూ హ్యాస్ బీన్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ డిసిసిబీ, ఏదైనా బ్యాంకులో మనం వర్క్ చేస్తూ ఉంటే కనుక దానికి సంబంధించిన ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ అయితే కనుక మనం ఎస్ మనం ఎన్ని నెలల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాం ఇయర్స్ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి ఇక్కడ నేను చిత్తూరు లింక్ తీసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చాయి. చిత్తూరు తిరుపతి అని వచ్చాయి. ఇప్పుడు చిత్తూరు తిరుపతి 2 సెపరేట్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి అదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, డే మంత్ ఇయర్, ఇక్కడ యాజ్ ఆన్ 1/10/2022 అనమాట. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మ్యారీడ్ వాళ్ళైతే కనుక ఇక్కడ స్పౌజ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్తో సహా క్లియర్గా మిస్టేక్స్ లేకుండా అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి, అదర్వైజ్ ఇవి కూడా అయితే మనం ఫిల్ చేయాలి. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మనం కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 590 రూపీస్ ఫీజ్ అయితే వచ్చింది. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి మనం వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి డీటెయిల్స్ని. మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే రెడ్లో చూపిస్తుంది, అది మనం క్లియర్ చేసుకొని అగైన్ మనం వ్యాలిడేట్ చేసుకొని అయితే మన సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ టాపిక్ అయితే వచ్చాం. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే EQ అయితే ఇవ్వాలి యాజ్ ఆన్ 1/10/2022 అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది దీనికి బేసిక్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనం స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ట్స్ కామర్స్ అది, ఇక లేకపోతే కనుక అదర్స్ అయితే ఉన్నది. ఇక్కడ లిస్ట్లో లేకపోతే సెలెక్ట్ చేసుకొని మనం డేట్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. కింద మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఎస్ పెట్టాలి, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్ పెట్టాలి, ఇంకా కూడాను డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇది కూడా ఎస్ పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, అదర్వైజ్ అయితే స్కిప్ చేయొచ్చు. ఇక్కడైతే మనం లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కంపల్సరీగా మనం టిక్ ఆన్ చేసుకోవాలి, రీడ్ రైట్ స్పీక్, అలాగే తెలుగు ఉంటే తెలుగు కూడాను మనం రీడ్ రైట్ స్పీక్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి, ఓకే అనాలి. ఇంకా ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ కనపడుతుంది. ఈ స్టేజ్లో మనం అన్ని చెక్ చేసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక తర్వాత మనం మార్చుకునే అవకాశం అయితే ఉండదు. తప్పనిసరిగా 4 సార్లు అయితే చెక్ చేసుకొని మనం అగ్రి అయితే అనాలి, లేదంటే బ్యాక్ వెళ్ళి మనం అనైతే మోడిఫై చేసుకోవాలి. బాగుంటే కనుక కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనాలి, ఓకే అనాలి. ఆ ఇష్యూర్ అని అడుగుతున్నది, మనం ఒకసారి కనుక కంప్లీట్ చేస్తే మనకి మార్చుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి మనం క్యాన్సిల్ అయ్యి బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. నేనైతే ఓకే అన్నాను. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. అప్లోడ్స్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అప్లోడ్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం సేవ్ నెక్స్ట్ అనాలి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం లెఫ్ట్ థంబ్ వేసి దాని మీద అయితే మనం స్కాన్ చేసుకోవాలి జేపీజీలో 20-50 KB మధ్య. అలాగే మన హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి, అది కూడా జేపీజీలో, అది కూడా మనకి అప్ టు 50-100 KB మధ్య.
మన పేరు రాసుకొని పూర్తిగా కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్ కామా ట్రూ అండ్ వ్యాలిడ్ ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అలాగే మనం ఇదైతే అప్లోడ్ చేసి మనం సేవ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాను. దట్ ఈస్ లాస్ట్ ట్యాబ్ అనమాట పేమెంట్. ఇక్కడైతే మనం క్యాప్చర్ ఇచ్చేసి నాకైతే 590 రూపీస్ అయితే చూపిస్తున్నది. నేను సబ్మిట్ అయితే అన్నాను. సబ్మిట్ అంటే ఇక్కడ ఓకే అని అడుగుతున్నది. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. ఇదైతే మనం ఓటీపీ వెరిఫై చేసి అయితే మనం ఫీజ్ అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ అయితే ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఫీజ్ పే చేసిన తర్వాత లాగిన్ అయితే ఇక్కడ మనకి ఇందాక వచ్చిన రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అప్లికేషన్ ప్రింటింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి మన 5th December 2022 అనమాట. ఇది ఫ్రెండ్స్ ఏపీ కాప్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ అంటే నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. డీటెయిల్స్ ట్యాబ్ అనమాట, థర్డ్. ఇక్కడ మనకి ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ ఫారెన్ ఉన్నది. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్స్, ఇంకా ఇన్ సర్వీస్ ప్యాక్స్ అనమాట. అది ఎవరైతే డీసీసీపీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అది సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ వాళ్ళు ఓపెన్ మార్కెట్ వాళ్ళు అయితే కనుక ఈ రెండింటిలో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దానికైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనం రెండింటికి ఎలిజిబుల్ ఉంటే మనం రెండింటికి సెపరేట్ అప్లికేషన్స్ అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి బీసీఈ ఓసీ ఇలాగైతే మనకు ఉన్నాయి. ఇదైతే మనం మార్చుకునే అవకాశం అయితే ఉండే తర్వాత మనం చెక్ చేసుకుని మనకి బీసీ కేటగిరీ వీటికి సంబంధించి మనకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మనం ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కన్ఫామ్ అయితే చేయాలి. అంటే ఇక్కడ అప్లైడ్ అండర్ ద విచ్ కేటగిరీ, ఇదేమో మనం ఏ కేటగిరీకి సంబంధించి మనం ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నాం, మన నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవాలి. మనం ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనం ఏ ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నాం అనే దానికైతే ఇక్కడ మనం కన్ఫామ్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఇక్కడ క్రీమీ లేయర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇంకా ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎవరైతే కనుక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ అయితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, వాళ్ళకి ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రా టైం కావాలా, స్క్రైబ్ కావాలా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఇవన్నీ వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ వెదర్ ద ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ద ఇన్కమ్ క్వాలిఫయింగ్ ఫర్ క్రీమీ లేయర్, ఎవరైతే నాన్ క్రీమీ లేయర్కి ఎలిజిబిలిటీ కోసం అయితే వాళ్ళకి ఆ ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, సపోజ్ మనకి 8 lakhs అలాగా దానికి బిలో అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలనుకోండి. నేను ఇక్కడ ఓసీ ఇచ్చాను కాబట్టి నాకైతే ఇక్కడ డిజిబుల్ అయితే అయింది. అదైతే మనకి పైన బీసీ బీఎస్సీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి నోటిఫికేషన్లో ఈ 16 pages అయితే ఇచ్చారు. మన 1/6/2022 అయితే బీసీ సర్టిఫికేట్ అయితే కావాలి ఫర్ ఎవరైతే నాన్ క్రీమీ లేయర్కి కోసం అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం అయితే అది కావాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్స్ టు, ఇక్కడైతే మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెదర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎక్స్ అయితే కనుక ఇక్కడ ఆర్ యూ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నారు, అదైతే అప్లికేబుల్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఎస్ అయితే కనుక ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేదంటే అవసరం లేదు. ఇంకా ఇక్కడ మనకి ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ హ్యావింగ్ డొమిసైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మనకి ఇక్కడ డొమిసైల్ ఇచ్చాం కదా, ఎవరైతే ఆ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి అండ్ చిత్తూరు ఆర్ దిస్ కర్నూలు ఉన్నాయి కదా, మనం ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళమా కాదా అయితే అడుగుతున్నారు. మనం ఎస్ అయితే పెట్టాలి కంపల్సరీగా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, దీని మీద క్లిక్ చేస్తే మనకి లోకల్ క్యాండిడేచర్ అయితే వస్తుంది. ఇదైతే మనం చదువుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద లిస్ట్ అయితే ఉన్నది. ఇందాక చెప్పినట్టుగా 4 years కాన్స్టిట్యూటెడ్ ఇయర్స్ అక్కడ చదువుకున్నా, లేదా ఒకటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో 4 years చదువుకున్నా ఆ డిస్ట్రిక్ట్లో, లేకపోతే కనుక ఆ డిస్ట్రిక్ట్లో వేరువేరు ఇన్స్టిట్యూట్లో మనం 4 years చదువుకున్నా, లేదంటే 7 years ఆ డిస్ట్రిక్ట్లో మనం రెసిడెంట్ అయినా కూడా మనం ఎలిజిబుల్ అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ హూ హ్యాస్ బీన్ కంటిన్యూ సర్వీస్ ఇన్ డీసీసీబీ, ఏదైనా బ్యాంకులో మనం వర్క్ చేస్తూ ఉంటే కనుక దానికి సంబంధించిన ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ అయితే కనుక మనం ఎస్ మనం ఎన్ని నెలల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాం ఇయర్స్ అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి ఇక్కడ నేను చిత్తూరు లింక్ తీసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చాయి. తిరుపతి
చిత్తూరు తిరుపతి అని వచ్చాయి. ఇప్పుడు చిత్తూరు తిరుపతి టూ సెపరేట్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి అదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, డే మంత్ ఇయర్, ఇక్కడ యాజ్ ఆన్ 1 అక్టోబర్ 2022 అనమాట. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అయితే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక ఇక్కడ స్పౌజ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్తో సహా క్లియర్గా మిస్టేక్స్ లేకుండా అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి. అదర్వైజ్ ఇవి కూడా అయితే మనం ఫిల్ చేయాలి. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మనం కరస్పాండెన్స్ అడ్రస్సా లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 590 రూపీస్ ఫీజ్ అయితే వచ్చింది, జనరల్ ఇచ్చాను కాబట్టి మనం వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి డీటెయిల్స్ని. మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే రెడ్లో చూపిస్తుంది, అది మనం క్లియర్ చేసుకొని అగైన్ మనం వ్యాలిడేట్ చేసుకొని అయితే మన సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ టాపిక్ అయితే వచ్చాం, ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఈక్యూ అయితే ఇవ్వాలి యాజ్ అన్ 1 అక్టోబర్ 2022 అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది దీనికి బేసిక్ క్వాలిఫికేషన్. ఇక్కడ మన స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ట్స్ కామర్స్ అది, ఇక లేకపోతే కనుక అదర్స్ అయితే ఉన్నది ఇక్కడ లిస్ట్లో లేకపోతే సెలెక్ట్ చేసుకొని మన డేట్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. కింద మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఎస్ పెట్టాలి, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్ పెట్టాలి, ఇంకా కూడా డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇది కూడా ఎస్ పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, అదర్వైజ్ అయితే స్కిప్ చేయొచ్చు. ఇక్కడైతే మనం లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కంపల్సరీగా మనం టిక్ ఆన్ చేసుకోవాలి, రీడ్ రైట్ స్పీక్, అలాగే తెలుగు ఉంటే తెలుగు కూడాను మనం రీడ్ రైట్ స్పీక్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి, ఓకే అనాలి. ఇంకా ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాప్ అయితే వచ్చాం, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ కనపడుతుంది. ఈ స్టేజ్లో మనం అన్ని చెక్ చేసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక తర్వాత మనం మార్చుకునే అవకాశం అయితే ఉండదు. తప్పనిసరిగా 4 సార్లు అయితే చెక్ చేసుకొని మనం అగ్రీ అయితే అనాలి, లేదంటే బ్యాక్ వెళ్ళి మనం అనైతే మోడిఫై చేసుకోవాలి. బాగుంటే కనుక కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనాలి, ఓకే అనాలి. ఆ ఇష్యూర్ అని అడుగుతున్నది, మనం ఒకసారి కనుక కంప్లీట్ చేస్తే మనకి మార్చుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి మనం క్యాన్సిల్ అయ్యి బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. నేనైతే ఓకే అన్నాను. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ నెక్స్ట్ ట్యాప్ అయితే వచ్చాం, అప్లోడ్స్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అప్లోడ్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం సేవ్ అని ఇష్టం అనాలి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం లెఫ్ట్ థంబ్ వేసి దాని మీద అయితే మనం స్కాన్ చేసుకోవాలి జేపీజీలో 20-50 KB మధ్య. అలాగే మన హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి, అది కూడా జేపీజీలో, అది కూడా మనకి up to 50-100 KB మధ్య. ఐ కామా మన పేరు రాసుకొని పూర్తిగా కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్ కామా ట్రూ అండ్ వ్యాలిడ్ ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్. అలాగే మనం ఇదైతే అప్లోడ్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాను, దట్ ఈస్ లాస్ట్ ట్యాబ్ అనమాట పేమెంట్. ఇక్కడైతే మనం క్యాప్చర్ ఇచ్చేసి నాకైతే 590 రూపీస్ అయితే చూపిస్తున్నది. నేను సబ్మిట్ అయితే అన్నాను, సబ్మిట్ అంటే ఇక్కడ ఓకే అని అడుగుతున్నది. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఇదైతే మనం ఓటీపీ వెరిఫై చేసి అయితే మనం ఫీజ్ అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ అయితే ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఫీజ్ పే చేసిన తర్వాత లాగిన్ అయితే ఇక్కడ మనకి ఇందాక వచ్చిన రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అప్లికేషన్ ప్రింటింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి మన 5th December 2022 అనమాట. ఇది ఫ్రెండ్స్ ఏపీ కాప్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.